అందరం ప్రార్థన చేసుకుని మన సండే స్కూల్ ని స్టార్ట్ చేసుకుందాం. చక్కగా కళ్ళు మూసేయండి, చేతులు జోడించండి, ఆ మోకరించారనుకోండి ఇంకా ఇంకా బాగుంటుంది. బోల్డ్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి మనకి కదా. బల్లే బల్లే మోకరిస్తున్నారు చిన్న చిన్న పిల్లలు. వేసే ఎంత మన దగ్గరికి పరిగెత్తుకు వచ్చేస్తారు ఇప్పుడు వేసే కదా. మీ అందరి ఇళ్లలో ఉంటారు, మా ఇంట్లో ఉంటారు, చాలా హ్యాపీ. ఓకే, ప్రార్థన చేసుకుందాం అయితే. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి నాయన, మరి సాయంకాలం సమయంలో తండ్రి మేమందరము కూడా ఎంతో ఆసక్తితో వచ్చినాం తండ్రి. ఇంకా చాలా మంది బిడ్డలు వస్తూ ఉన్నారు ప్రభు, వారందరిని బట్టి నీకు వందనాలు. మాకు ఈ దినము కూడా ఇవ్వబోతున్న అనేక దీవెనలు బట్టి నీకు వందనాలు నాయన. బిడ్డలము మేమందరం ఎదురు చూస్తున్నాం తండ్రి, అనేక ఆశీర్వాదాల కొరకు మేము చూస్తున్నాం నాయన. మీరు మాకు ఇస్తారు ప్రభు, నమ్మిక ఉంది తండ్రి, అందుకు నీకు వందనాలు. మేము ఈ రోజు పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభు అనేక రీతుల్లో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాం ప్రభు. మమ్మల్ని అందరినీ దీవించండి, మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సాతానుడు ఎత్తుకుపోకుండా ఉండటానికి సహాయం చేయండి. మీరు మేము వినే ప్రతిది కూడా మాలో ముద్రింప చేయమని అడుగుచ్చు. ప్రతి గృహంలో నేను ఏ డిస్టర్బెన్స్ లేకుండా కృప చూపించండి. అలాగే ఎవరి నెట్వర్క్ కూడా డౌన్ అవ్వకుండా ఉండటానికి కూడా మీరే సహాయం చేయమని, మరి కార్యక్రమాన్ని అంతా నడిపిస్తున్నటువంటి అన్నను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. చక్కటి ఆరోగ్యాన్ని మీరు నడిపిస్తున్నారు ప్రభు. అలాగే ప్రజ్వల, నీరజ్, మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి తండ్రి. నాయన అనేక రీతిలో బిడ్డలతో మేము మాట్లాడుకోవచ్చు, ఉంటుండగా మా మధ్యలో మీరుండమని అడుగుచ్చు. కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ ఆది నుంచి అంతమ వరకు నీ సహాయం ఇక్కడ మెండుగా దయచేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలందరూ ఆమేన్ అన్నారా? చూపించండి అన్న వాళ్ళందరూ. అక్కోళ్ళు వినట్లేదులే అని అనేసి ఎవరైనా సైలెంట్ గా ఉన్నారా? చూపించండి ఒకసారి, ఇంకా ఇంకా చూపించాలి. వా, వెరీ గుడ్. ఏసే వింటున్నారు కదా మన ఆమెన్ అంటే. అప్పుడు మనం చేసుకున్న అన్ని అంశాలు కూడా ఏసే అన్ని చెరిపిస్తా ఉంటారు. ఓకేనా పిల్లలు? అయితే చక్కగా కూర్చోండి. ఓకే అక్క, మిన్ని బిన్ని వాళ్ళు వచ్చేసారు. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ చేద్దాం పిల్లలు, అందరూ వచ్చేయండి మీ పొజిషన్స్ కి, అందరూ కూడా వచ్చేయండి. నిన్న నేర్చుకున్న పాట మనం చేద్దాం. వెరీ గుడ్ పిల్లలు, సూపర్. చటగా నన్నే చేసావా, ఓ బల్లె 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 బల్లె. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మానాలు నింపగనే జీవిగనై తినయా. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా, ఓ బల్లె 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 బల్లె. ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా, జీవాత్మ నాలో నింపగనే జీవిగనై తినయా. నీ రూపం నాకిచ్చుటయే బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, హల్లెలూయా నీకే చేస్తాను. బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా, బల్లె బల్లె బల్లెగా చేశావు. బల్లె
బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయ నీకే చేస్తాను. పిల్లలు సూపర్ బల్లె చేశారు, పిల్లలు బల్లె బల్లెగా చేశారు మీరంతా కూడా, వెరీ నైస్. కొత్త పాటలోకి వెళ్దాం పిల్లలు, కొత్త పాట నేర్చుకుందామా? ఆర్ యు రెడీ? సూపర్ పిల్లలు. మంచి నేనాయన గొర్రెని, మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. చిన్నవాడు దావీదు యేసు సహచరి, నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి. లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు, లోకస్థితిని విడిచి యేసు గొర్రెగా మారు. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. పిల్లలు నచ్చిన పాట బాగుందా? ఎవరు గొర్రెలు మీ అత్త గొర్రెలు? మనం అందరం కూడా ఏసై గొర్రెలు కదా. ఓకే పిల్లలు, ఇంకోసారి చేద్దాము, వచ్చేయండి. మంచి నేనాయన గొర్రెని, మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. చిన్నవాడు దావీదు యేసు సహచరి, నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి. లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు, లోకస్థితిని విడిచి యేసు గొర్రెగా మారు. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. సూపర్ చేశారు పిల్లలు, వెరీ నైస్, సూపర్. థ్యాంక్ యూ, ఓవర్ టు ప్రజ్వల. ఓకే, థ్యాంక్ యూ అక్క. ఓకే, నిమ్మక్క మరి ప్రణీల్ రాలేదు ఈరోజు, ప్రణీల్ కి ఇచ్చాను. నార్మల్ హోమ్ వర్క్ చెకింగ్ వెళ్ళిపోదామా? నార్మల్ చెకింగ్ వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, మీ హోమ్ వర్క్ రెడీగా ఉంచుకోండి. అందరూ కూడా అందరూ టక్క టక్క టక్ టక్ చూపించండి. ఆరన్, వెరీ గుడ్ ఆరన్, సూపర్. ఫస్ట్ హోంవర్క్ అదే అది? అయ్యో
ఓకే అమ్మ గాడ్ బ్లెస్ యు ఆరన్ సూపర్ గా ఉంది నెక్స్ట్ ఆకాష్ ఆకాష్ ఏదో స్పెషల్ చేస్తాడు గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది చాలా బాగుంది ప్రజలకు బాగా అందులో ఉంటది ఇన్వాల్వ్ ఉంటదా ప్రజలకి లేదా రావా పెయింటింగ్ సూపర్ గా చాలా బాగా చేస్తాను అక్క చెల్లిని ఏదో ఒకటి తెచ్చి కూర్చోబెట్టాలి నువ్వే ఓకేనా వెరీ గుడ్ అక్క ఓకే నెక్స్ట్ అలెక్సనా ఎక్కడ దొరికిందరా మీకు చాలా బాగుంది సూపర్ కదా ఒక్కడ దొరికింది అయితే ఈ రోజు నువ్వు మాత్రం కదలకుండా కూర్చోవాలి సరేనా ఫ్యాన్ పెట్టుకుంటున్నావో తీస్తున్నావో ఇంకేదో మాట్లాడుతున్నావో ఏదో చేస్తున్నావో ఈ రోజు క్వైట్ గా ఉండాలి సరేనా నువ్వు చాలా బాగా వర్క్ చేస్తున్నావు చాలా బాగా ఆన్సర్స్ చెప్తున్నావు కదిలితే మాత్రం పాయింట్లు ఇవ్వకూడదు ఓకే అన్న బాగుంది బాగుంది చాలా బాగుంది వెరీ నైస్ వెరీ గుడ్ Annie, Sanhita, Snehita, and Grace. Very good, very good, very good. God bless you, Annie. Very good, Remy Carmichael. Chala ba vesar pillala me. Chala ba vandu. Paper Dash Kumar ekkada na. Oh. Oh, ee balle balle sir. Super undi. Wow. Andarki vachadu drawing veedi ka. Chala chala ba undi. Peru raaskonda akkada. Excellent. Chala ba undi nana. Very good. Wonderful nana. God bless you. Praise the Lord, Nana. Okay, unmute chesko talli. Praise the Lord. Unmute chesko. Praise the Lord. New joining. With homework. Wow. Super. Nana, నీకు ఎవరు చెప్పారు ఇలాగా చిల్డ్రన్స్ క్లబ్ అవుతుందని అన్మ్యూట్ చేసుకోలేరా అన్మ్యూట్ చేసుకోవాలి చేసింది ఓకే ఆరన్ చెప్పారండి ఆరన్ చెప్పాడా ఓకే ఆరన్ థాంక్యూ సో మచ్ ఆరన్ ఆరన్ కి స్పెషల్ క్లాప్స్ మిని మిన్నక్క ప్రతిరోజు రానా నాను కూడా ప్రతిరోజు హోంవర్క్ చేయాలని ఏమి కాదు నువ్వు నువ్వు రా నువ్వు వాక్యం నేర్చు అప్పుడు నువ్వు నీకు ఎట్లా అనిపిస్తా అలా చెప్తు కానీ ఓకేనా నువ్వేం చదువుతున్నావు ఎక్కడ ఉంటున్నావు ఏ ఊర్లో ఉంటున్నావు నేను దుబాయ్ అండి అక్కడ ఉంటున్నావా ఓకే ఓకే నాన్న ఓకే నీ వీళ్ళని బట్టి నువ్వు ఖచ్చితంగా రా బోల్డ్ బోల్డ్ విషయాలు నువ్వు నేర్చుకుంటా ఓకే గాడ్ బ్లెస్ యు తల్లి గాడ్ బ్లెస్ యు నాన్న నీ నంబర్ చెప్పు అయ్యో అన్న ఒక్క నిమిషం నంబర్ చెప్పు గ్రూప్ లో యాడ్ చేస్తాం సండే స్కూల్ గ్రూప్ లో 056
576. ఓకే అబుదాబి కదా ఓకే దుబాయ్ అదే 00971 ఓకే నెక్స్ట్ అన్న థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ తల్లి నెక్స్ట్ హదస కీర్తన బాగుంది బాగుంది నేను ఎలాగైనా వెలుగుతాను అని ఆ లైట్ ఎలాగైనా కాదు అందరికన్నా ఎక్కువగా వెలుగుతాను అని ఎక్కువ లైట్లు వేసుకుంటే హరస బాగుంది తల్లి వెరీ గుడ్ నెక్స్ట్ హ్యాపీ తల్లి గాడ్ బ్లెస్ యు తల్లి వండర్ఫుల్ చాలా బాగుంది వెరీ గుడ్ హ్యాపీ కదా రెండు చేసింది ఒకళ్ళ తర్వాత ఒక్కళ్ళు మంచిగా చూడాలి నన్ను ఇంత మంచిగా చేసావు నీకు వందనాలు వేసా థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి సరేనా ఆ బుడ్డోడికి ఆ హెయిర్ స్టైల్ చూడు ఓకే చాలా చాలా బాగున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ చూపించండి అమ్మా ఇంకా దగ్గర పెట్టండి నువ్వులే చిన్న బాగా చేసారు తల్లి సూపర్ నాన్న బాగా డ్రా చేశారు చాలా బాగుంది వెరీ గుడ్ అందరూ బాగా చేశారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హెప్సిబా చాలా మంది ఫ్రెండ్స్ ని తీసుకొచ్చావు వెరీ గుడ్ ఫ్రెండ్స్ ని తీసుకొచ్చింది అందరితో హోమ్ వర్క్ చేయించింది వెరీ గుడ్ వీళ్ళందరూ కూడా చక్కగా నవ్వుతానే ఉన్నారు ఎవరు లైట్ అనుకుంటున్నా శ్యామ్లక్క నువ్వు ఇందులో సూపర్ లైట్ ఇగో మన ముందు ఉన్నాడు హీరో వాడు సూపర్ లైట్ చూపించేస్తున్నాడు ఆ లైట్ వీళ్ళందరినీ తీసుకొచ్చింది తెలుసా మరి సూపర్ లైట్ అంటే ఇక్కడ హెప్సిబా హెప్సిబా హోసన్న అట్లా ఉండాలి లైట్ అంటే అందరూ తీసుకొచ్చేయాలి నెక్స్ట్ వెరీ గుడ్ నానా నెక్స్ట్ అన్యా చింతన్ సోనిక ఆలోచనలు వస్తున్నాయి ఎలా చెక్ చేసేస్తారో అన్ని ఎలా చూస్తారో నువ్వు కూడా పట్టుకో ఒకసారి ఆ లైట్ బాగా కనిపించాలి లైట్లు కూడా ఆఫ్ చేస్తారు అక్కడ జయన్ లైట్ నువ్వు కూడా పట్టుకో ఒకసారి అక్కడ పెట్టు వచ్చే పట్టు పడుకోకుండా ఓ వెరీ గుడ్ ఇప్పుడు బాగున్నారు ఇద్దరు చెప్పండి మీరు మెమరీ వర్క్ చెప్పండి అయి పెట్టండి అయ్యామ్ అని పెట్టండి జాగ్రత్త జాగ్రత్త మమ్మీ గారు పక్కన ఉంటే అన్మ్యూట్ చేయమన్నానా చెప్పండి లోకమునకు వెలుగై ఉన్నారు మత్తయి ఆరు పది ఐదు పద్నాలుగు అయ్యో ఆ వర్క్ చేసిన సేపు మేము రివర్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి ఓకేనా చిన్న నువ్వు చెప్పలేదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు మత్తయి ఐదు పద్నాలుగు ఓకే మరి మీరు అందమా నేను అందమా అక్కడ నేను నేను చెప్పండి ఇప్పుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అనుకోవాలి కదా అప్పుడు మనం ఏం చేస్తాము వేసే నిన్న నడిపిస్తారు చీకట్లో ఎక్కడ ఉంది అక్కడ నిన్ను తీసుకెళ్తాడు మీరు మీరు అంటే మీరు చెయ్యండి నేను ఏం చేయట్లేదు అని కూర్చోవడం ఏమన్నా కదా కాబట్టి మనం అప్లై చేసుకుందాం దాన్ని సరేనా ఓకే నానా చాలా చాలా బాగా వెరీ గుడ్ వెరీ గుడ్ వా
చెప్పు పోలే లైట్లు వచ్చినారా. ఐసాక్ బెంజమిన్ అండ్ బ్లెస్సింగ్ ప్రైస్ ది లార్డ్ నానా. ఎక్కడో దాక్షర్ అయ్యో మిస్ అయిపోయింది. బెంజమిన్ బాగుంది ఐసాక్. ఓకే బాగుంది బలేగుంది. అయ్యో అయ్యో బాగుంది బాగుంది నైస్ నైస్ వెరీ గుడ్. అన్ని మీ దగ్గర పెట్టుకోవాలి మీ నోట్స్ మీ బుక్ కదా అట్లా మీ దగ్గర పెట్టుకోవాలి మీ పెన్ను కూడా. బాగుంది నాన్న వెరీ గుడ్ అన్ని చూపిస్తారు వెరీ గుడ్. అంటే పాప మా చింతమ్ముడు తన నోట్స్ నెత్తుకున్నాడు కదా అందుకు మీ దగ్గర పెట్టుకోండి అంటున్నాను. ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న బాగుంది బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు జోయల్. గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ చక్కగా ఉంది చాలా నువ్వే వేసావా చాలా బాగుంది చాలా బాగుంది వెరీ నైస్. వెనకాల అదంతా ఏంటది వర్క్ మీ వర్క్ అదంతా ఏంటి అన్మ్యూట్ చేసుకో జోయల్. అస్సలు సౌండ్ వినిపించలేదు అస్సలు వినిపించలేదు నాన్న మైక్ బాగాలేదు అనుకుంటా. ఎనీవేస్ ఓకే నాన్న ఓకే చాలా బాగా చేసావు నీ వర్క్ బాగుంది గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ జోయల్ జో అండ్ లిల్లీ. నిలబడు నిలబడి పట్టుకో అబ్బబ్బో ఇద్దరే చేస్తారు కొంచెం దూరం వెళ్ళండి కొంచెం దూరం వెళ్ళండి కూడా ఉన్నాయా లైట్లు ఉన్నాయా అందులో కలర్ఫుల్ గా ఉంది సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు. ఎలా ఉంది నీకు గ్రీష్మా నీ ఫీవర్ తగ్గిందా తగ్గిందా గ్రీష్మా దగ్గు తగ్గిపోయిందా? ప్రైజ్ ది లార్డ్ చూసావా వేసి ఎంత హెల్ప్ చేశారో నీకు ఇద్దరు ఒక చోట ఉంటే బాగున్నారా? ఓకే ఓకే టేబుల్ ల్యాంప్ బాగుంది జ్యోతి బాగుంది గ్రీష్మ వెరీ గుడ్ చాలా బాగా చేశారు బాల వర్షిణి ఓకే ఇల్లు ఎక్కడుంటాయి తెలుసా మీకు? అలాంటి ఇల్లు ఎక్కడుంటాయి? మారుమూల గ్రామాల్లో ఉంటాయి కదా అక్కడ కూడా మేము వెళ్ళి సువార్త ప్రకటిస్తాం అని చెప్తారు చెల్లెళ్ళు ఇద్దరుని క్రమంగా. వెరీ నైస్ సూపర్ గా ఉంది నాన్న చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ థాంక్ యు ప్రైస్ ది లార్డ్ ఖుషి జోషి ఓ ఫ్రెండ్స్ ని తెచ్చింత ముందు వచ్చేసారు గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న. యో అంటే కంటెంట్ ఇన్ని కర్మైకల్ నేసింది గానీ లైట్ ఉంది కంటెంట్ లేదమ్మా షాడో అదే ఓకే కళ్ళు కనిపిస్తున్నాయి ఓకే బాగుంది బాగుంది కృషి చాలా బాగుంది వావ్ సూపర్ పట్టుకోండి మీరు ఇద్దరు పట్టుకోండి మీరు పట్టుకోండి ఉందో లేదో పట్టుకోవడానికి ఫోన్లే ఫోన్లే కరెంట్ వస్తుంది సరే సరే వద్దులే 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 కాల్ చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు. అలా ఇక్కడ పట్టుకుని వెళ్తావా ఎక్కడికి వెళ్తావా? వెరీ గుడ్ కృషి వెరీ గుడ్ జోసి కుటి అమ్మా ఈ రోజు ఎవరమ్మా అబ్జర్వ్ చేస్తారు మన సండే స్కూల్ టీచర్స్? అయ్యో నిన్న ఎవరన్నా రమ్మన్నారు కదన్నా మీరు? అది సునీతమ్మని రమ్మన్నారు. మీ మమ్మీ రాలేదా?
పడుకున్నారా? సరే సరే నాన్న, ఓకే కుట్టి. బాగుంది కుట్టి, వెరీ గుడ్. చేసారా అందరు కూడా? స్లో స్లోగా స్లోగా. సూపర్ గా ఉందిరా, చాలా బాగుంది కుట్టి. నువ్వు మొన్న లార్జ్ స్ప్రెడ్ తెలుగులో చేస్తానన్నావు, నువ్వు వెళ్ళిపోయావు మధ్యలో, మరి ఎలా లార్జ్ స్ప్రెడ్ చేస్తావు? లాస్ట్ వర్క్ ఉండాలి, ఓకేనా? లాస్ట్ వర్క్ ఉంటే ఈరోజు నేను నీకు ఛాన్స్ ఇస్తాను, ఓకే? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి. హోంవర్క్ చాలా బాగుంది, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది. ప్రైజ్ ది లార్డ్ సాన్వి. చాలా 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 బాగుంది సాన్వి, నిజంగా నువ్వు ఓన్ రాంక్ చెమక్క. అందరూ అదే ఇక్కడ స్ట్రీట్ లైట్ వేసింది, అక్కడేమో అంత జనాల్ని చూపిస్తుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మరొకసారి చూపించు సాన్వి, థీమ్ కనిపిస్తుంది నిజంగా. లైట్ పట్టుకొని వెళ్ళిపోతుంది, చాలా చాలా బాగుంది. వెరీ నైస్, స్ట్రీట్ లైట్ ఒకటి ఉంది, మళ్ళీ చేతితో పట్టుకుంది, ఓకే, వెరీ. ఊరంతా తిరిగింది అనమాట, ఓకే, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్ అన్నయ్య ప్రవీణ. ప్రైస్ ది లార్డ్ ప్రవీణ తల్లి. గాడ్ బ్లెస్ యు తల్లి. వండర్ఫుల్, అబ్బా పెట్టేసుకుంది, వెరీ గుడ్, చాలా బాగుంది, వెరీ నైస్. ఏం మంచి ఆర్టిస్ట్ కదా, అలాగే వేసేస్తారు, చాలా బాగుంది. బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వెరీ గుడ్ వేస్తారు ఇద్దరు, ఓకే ఓకే. మరి ఎలా అంటిస్తారు? అటువైపు ఇటువైపు కూడా రాస్తావు కదా బుక్ లో, ఎలా అంటిస్తావు? అంటిస్తావా అలాగా? చివరి అంటిస్తుందేమో. ఓకే 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 నాన్న, ఓకే అమ్మా, గాడ్ బ్లెస్. బాగుంది బాగుంది, ఇద్దరు నోట్స్ లో ఉండాలి. హాయ్ రియా. హాయ్ రియా, చాలా సీరియస్ గా చేతులు చూడి. ఏది నీ హోంవర్క్? ఏది చిన్ని చిన్ని చేతులు భలే పెట్టారు. చాలా బాగున్నావు రియా నువ్వు నిజంగా. ఎవరు లైట్ మధ్యలో ఉన్నారు? ఎవరు రియా బల్బు మధ్యలో? ఎవరు ఎవరు అక్కడ ఉన్నారు చెప్పు, మాట్లాడు. అన్మ్యూట్ చేసుకో తల్లి. సాష తర్వాత అంటాం, ముందు పాప, తర్వాత సాష. ఏజ్ పాప చిన్నదా అనుకుంటే ఇంకా పాప రియా ఇప్పుడే నిద్ర లేచినట్టు ఉంది. వాళ్ళ మమ్మీ బలవంతంగా లేపేశారు అర్జెంట్ గా రా రా అని. బాగుంది, వెరీ గుడ్ హోంవర్క్, చాలా బాగా చేసావు తల్లి, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నిషిత. ప్రైస్ ది లార్డ్ నానా. గాడ్ బ్లెస్ యు తల్లి. గాడ్ బ్లెస్ యు అమ్మా, చక్కగా చేశారు. ఇవన్నీ ఫైల్ చేసుకోండి, సరేనా? చేస్తున్నారా, పక్కన పెట్టేస్తున్నారా? మీ లోపల మెరుస్తుంది చూసావా లైటింగ్? అదే మీరు చూపించండి మళ్ళీ. గ్రీన్ ఏంటి, బ్లూ ఏంటి? ఫైలా? ఓకే ఓకే. లైట్ ఎక్కడ మెరుస్తుంది? అది అది చూడ, చెమ్కిల్ ఓకే ఓకే. అలా ఇక్కడ ఈ పాప కూడా పెట్టాను, ఐడియాస్ వస్తున్నాయి, వెలుగుతానే ఉంటది ఇంకా. వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. పెట్టినారు అందరు కూడా ఫొటోస్ పెట్టండి, భలే చేశారు నాన్న, గాడ్ బ్లెస్ యూ. అరే అందరూ ఫొటోస్ పెట్టండి గ్రూప్ లో, అంటే చాలా మంది పిల్లలు పెట్టట్లేదు, ఒక ఐదుగురు ఆరుగురు పెడుతున్నారు. అవునక్క, మీరందరూ పెడితే తెలియని వాళ్ళు కూడా చూసి చేసుకుంటారా? సూపర్ గా ఉంది. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యు, యు కెన్ ఎంజాయ్. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు తల్లి, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. చాలా బాగుంది నీ కైట్, బాగుంది జాయ్. ఆడుకున్నావు నువ్వు ఎప్పుడైనా కైట్ తోటి? చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా
లైటర్ మరి లైటర్ ఆడుకోలేదు అక్క అయ్యో ఆడుకుందాం ఈసారి చక్కగా చేయమను డాడీ నిజం చెప్తుంది మాత్రం చూడు తిరగబడినట్టు ఉంది జాయ్ సూపర్ గా ఉంది జాయ్ అయ్యా బాగుంది బాగుంది చాలా చాలా బాగుంది జాయ్ సూపర్ గా ఉంది చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ హెలికాప్టర్ వెళ్ళిపోతున్నాడు శ్యామలక్క నువ్వు ఎప్పుడైనా లైట్లు చూసావా అసలు నేను చూడలేదు నాకు అసలు బాబు ఎన్ని వెరైటీస్ చూస్తున్నానో ఈ రోజు కొంచెం ప్రెస్ చేయి అప్పుడు ఇంకా ఇట్లా ఇలా బాగా వస్తుంది పైకి అయిపోయింది బాగుంది నాన్న వెరీ గుడ్ మైకెల్ ఓన్ డ్రాయింగ్ అన్నమాట స్లో స్లోగా చూపించు బలేగుంది బలేగుంది చాలా బాగుంది ఓకే సాషా బుక్ చెకింగ్ అవుతుంది అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకో పేజ్ ఇంకొక పేజ్ పిల్లలు సాక్షా ఓపెన్ చేస్తా ఉంటే మీరు లెసన్ చెప్పాలి ఏంటో the listening ears Moses lead Jesus చెప్పండి గుడ్ టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ సాల్ట్ ఆఫ్ వరల్డ్ సాషా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఏదో చూపిస్తుందా ఇంకా ఏంటి సాషా చూపిస్తున్నావా ఇంకా అయిపోయిందా లేదు కింద ఏదో పడిపోతే తీసింది ఓకే ఓకే చాలా చాలా బాగుంది సాషా తల్లి వెరీ గుడ్ గాడ్ చాలా బాగుంది సాషా పాపం ఏదో చెప్తుంది అన్మ్యూట్ చేసుకోలేదు సరే సరే వాళ్ళ మమ్మీతో అనుకుంటా సెలీనా హాయ్ సెలీనా బాగున్నారా మమ్మీ డాడీ ప్రైజ్ ది లార్డ్ తల్లి అన్మ్యూట్ చేసుకో Thanks, sir. Very good. Very good.
అట్లా పూర్తిగా నించొని పట్టుకో. అయ్యో అయ్యో పెట్టేసింది అబ్బో, అదే డ్రెస్. బాగుంది, చాలా చాలా బాగుంది సెలీనా, వెరీ గుడ్, వెరీ నైస్, సూపర్ గా ఉంది సెలీనా. అవన్నీ ఎవరు చేశారు? మమ్మీ చేశారా? థ్యాంక్ యూ మమ్మీ. చెప్తావా? మమ్మీ కొరకు ప్రేయర్ చేస్తున్నావా నువ్వు? మరి చేస్తున్నావా? వెరీ గుడ్ గర్ల్. బాగుంది నానా, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది సెలీనా, బాగుంది సూపర్. ఓకే, లాస్ట్ ప్రేయర్ లో సెలీనా మమ్మీ వాళ్ళ గురించి ప్రేయర్. బాగుంది సెలీనా, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి. గాడ్ బ్లెస్ యు సన్నిధి. వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నానా. మంచి అన్నయ్య కూర్చోబెట్టాడు. మీకు అయితే నవ్వుతుందిరా, బాగుంది. కార్డు కూడా కట్టారు, నైస్ నైస్, బాగుంది బాగుంది బాగుంది, సూపర్ గా ఉంది. అయిపోయిందా? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్ నానా. ఏం నానా, లాస్ట్ ప్రేయర్ ఇద్దరు అయిపోయారు. రేపు ఓకేనా? రేపు నీ పేరు రాస్తాను. ఓకే, తెలుగులోనా? ఓకే ఫైన్, నీ పేరు రాస్తానులే. నెక్స్ట్ అయ్యో ఆపేసాడు. అరే భలే బాగుందిరా నీ లైట్. చాలా బాగుంది నానా, చాలా బాగా చేసావు. నీ ఫేస్ చూపించు, ఏం జోయల్ దసరి కూర్చో, అందరు చూస్తున్నారు నిన్ను, మొత్తం అమెరికా వాళ్ళు, తర్వాత దుబాయ్ లో, అబి దుబాయ్, అన్ని చోట్ల చూసేస్తున్నారు నిన్ను. నువ్వు అలా ఉంటే సరి కూర్చో. మరి మంచోడు యూట్యూబ్ వాళ్ళ మంది చూస్తున్నారు కదా, సండే స్కూల్ది, మరి నువ్వు అలానే కనిపిస్తావు. వెరీ గుడ్ నానా, బాగా చేసావు, గాడ్ బ్లెస్ యు. లైట్ బాగుంది, అలా నవ్వుతానే ఉండే. వెరీ గుడ్ నానా. ఓకే, గాడ్ బ్లెస్ యు సుజన్, సుజన్ అండ్ షెర్లీ. చాలా బాగుంది, మీరు మరీ దగ్గర అయిపోయారు, కొంచెం దూరం ఉన్నారు. సుజన్ నీకు కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయా? నీకు కూడా? ఓకే ఓకే నాన్న, బాగుంది బాగుంది, చాలా చాలా బాగా తెలుసు, వెరీ గుడ్. బాగుంది సుజన్, వెరీ గుడ్. నెక్స్ట్ ఫ్రెష్మెన్ సపోర్ట్. మొబైల్ లైటింగ్ లోపల పెట్టినట్టున్నారు. వెరీ గుడ్ శ్రేష్ట, వెరీ గుడ్ సంహిత, బాగుంది క్రియేటివిటీ. నాన్న మీరు లైటింగ్ కి ఆపోజిట్ గా కూర్చోండి, లైట్ కెమెరాలోకి రాకూడదు, మీ ఫేసెస్ అప్పుడు క్లియర్ గా కనిపిస్తాయి. ఓకేనా? వెరీ గుడ్, బాగుంది హోంవర్క్, గుడ్ జాబ్. నెక్స్ట్ Shiloni and Joy. Hi, Hero. Praise the Lord. Praise the Lord, Joy. Super. Wonderful. God bless you, Nana. Very good and Jala. Praise the Lord. Born, born. Pache sarara. Ito techa saritra me. Ito, yo, sir, can picture la. Lighting equal. Light eda apa in Delhi. Light apa si, cho picture. Aha. సరే ఆపే, నీ చేతిలో ఉన్నది ఆపు, లేకపోతే ఓహో అలా ఉందా? ఓకే, చాలా బాగుంది, లైటింగ్ చాలా బాగా వచ్చింది, వెరీ నైస్, సూపర్ గా ఉంది, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్. బాగుంది నానా, గుడ్ జాబ్. ఓ శిలోని చూపించలేదు, ఇంకా చూపించేస్తారా? చూపించండి. ఓ వావ్, బాగుంది నానా, గుడ్ జాబ్. నెక్స్ట్ షర్లీ. చెల్లెని సూపర్ గా చేసావా నువ్వు, ప్రైస్ తల్లి.
క్యాండిల్ వేయపోయావా సరిపోదు నీకు చక్కగా క్యాండిల్ వేసినా చాలు చక్కగా ఉంటుంది లైట్ కదా అలా వేస్తావా చెర్లీ నువ్వు క్యాండిల్ వేసాను మళ్ళీ అందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం అదేనా రేపు వేసుకుంటా నువ్వు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ Sharon, praise the Lord. God bless you, Tammy. Super. Wonderful. God bless you, Nana. Bond, Nana. Bond. Bond, Nana. Very good. Very good. Okay. Bond. Ella, sister, all these things are drying up. Ikkada kuda light lu veligipothunnayi. ఏమి ఇందాక చూపించలా మర్చిపోయారా నేను అందుకే అడిగా ఆన్లైన్ క్లాసెస్ లో బిజీ అయిపోయావా ఏం చెయ్యట్లేదు అని అడుగుదామని అడిగాను అనమాట ఇందాక వెరీ గుడ్ నాన్న ఇంకెవరికైనా హోంవర్క్స్ మేము చూడలేకపోతే మీ కెమెరా ముందు పెట్టండి స్పాట్ లైట్ చేస్తాను అమ్మ ఐఫోన్ ఎవరో మాట్లాడుతున్నారు చూడలేదు ఐఫోన్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు నాన్న పేరు రీనేమ్ చేసుకున్నాయనా జాషువా నీ పేరు పెడతావు కదా పేరు రీనేమ్ చేసుకోవాలిగా ఐఫోన్ అని వస్తుంది 11 ప్రో మ్యాక్స్ వస్తుంది అక్క ఇది వేరే ఐఫోన్ అక్క ఆన్ రీనేమ్ చేసుకున్నాయనా రీనేమ్ రావదా నీకు రీనేమ్ చేసుకో మరి ఇంకేం వెంటనే చేసుకోవాలి ఓకే ఇప్పటికి నేను చేస్తాను రేపటి బాగుంది నాన్న బాగా చేసి రోజు అందులో నోట్స్ అనే నువ్వు వర్క్ చేసుకో చాలా బాగుంది చెప్పు యూఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ Mark 5:14 వెరీ గుడ్ చాలా బాగుంది జాషువా నీ హోంవర్క్స్ బుక్ చెకింగ్ అవ్వలేదు కదా నీది ఓకే రేపు నువ్వు చూపిద్దు ఓకే అన్ని హోంవర్క్స్ రెడీగా ఉంచుకో ఫోన్ అడ్డంగా తిప్పుకో హర్షిత ఇక్కడ సాష వచ్చింది ఇంకొక సాష ఇదేంటి చాలా ఓకే హనీ కూడా ఉంది చూపించడానికి రిషిత బ్లెస్సి అంటే ఒక పాప రెడీగా ఉంది ఓకే హర్షిత తల్లి నీ హోంవర్క్ మేము ఫుల్ గా చూడలేదు మళ్ళీ చూపించు బాగుంది తల్లి పేర్లు మార్చాలి అవును కుందన అండ్ కీర్తన అక్క తల్లి మీరు రీనేమ్ చేసుకోండి ఓకేనా హోంవర్క్స్ చాలా బాగున్నాయి వెరీ గుడ్ తల్లి చాలా బాగా చేశారు ప్రేమ్ అండ్ గ్రేసీ రిషిత బాగుంది మీ లైక్ బాగుంది చాలా బాగుంది వెరీ నైస్ కుందన అండ్ కీర్తన రిషిత ప్రైజ్ ది లార్డ్ God bless you, Tammy. Wonderful. Joel and Jason కూడా వచ్చారు. Okay. బాగుంది నాన్న బాగుంది. ఇష్టం బాగుంది. Good job, Nana. Good job. Very good. Notes లో కూడా వేయలేదా? Notes లో రాసామా మరి? Notes లో కూడా అటెంప్ట్ చేయాలి మనం. అది గుర్తుండిపోద్ది సరేనా? Hello, brothers. Hi, Joel, Jason. తాతాజీ బాగున్నారా? Joel. తాతాజీ బాగున్నారా? నానిమ్మ
ఆంటీ ఆరోగ్యం బాగుందా? ఆంటీ చాలా బాగుందా? ఓకే ఓకే. లైట్స్ 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 ఉన్నాయా? ఓకే ఓకే, చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది. గాడ్ బ్లెస్ యు నానా, ప్రైజ్ ది లార్డ్. భలే కూర్చుంటున్నారా మీరిద్దరు కూడా? బాగున్నారు. నెక్స్ట్ హనీ. హనీది స్పాట్లైట్ అవ్వట్లేదు. అయ్యో మీకు అవుతుందక్క? ప్రేమ్ అండ్ గ్రేస్ ఇది కూడా అవ్వట్లేదు. ఇంకెవరున్నారా? నీరజ్ ఉన్నాడా? మనకి అక్కడ సపోర్ట్ లేరక్క. ఏం చేస్తున్నావా? నీరజ్ దేగా లెసన్ ఇప్పుడు. అవునక్క. నిజంగా అసలు ఊహించలేదు ఎంత బాగుందో. చాలా బాగుంది మిన్ని యొక్క మరొకసారి. అసలు ఎక్కడ క్రిస్మస్ కి లోపల పెట్టేసి ఉండుంటారు అవన్నీ మళ్ళీ బయటకు తీసి. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు హనీ హనీ పిలుస్తుంది చూడమ్మా. హనీ స్పాట్లైట్ అవ్వట్లేదు అన్నారు కదా, ఇప్పుడు అవుతుంది. అవుతుందా? హనీ పేరు వచ్చింది కానీ అది రావట్లేదు. అదే అవ్వట్లేదు. ఓకే వచ్చింది. చాలా చాలా బాగుంది హనీ. ఎక్క లైట్ పట్టుకుని కూర్చో. అనిషిత మీ లైట్ దాచిపెట్టండి ఇంకా అంతే. అక్క ఇంకా అయిపోయారు. పిల్లలతో ఒకసారి క్లాప్స్ కొట్టించేద్దాం అక్క. ఇంత చక్కగా హోంవర్క్స్ చేశారు పిల్లలందరూ కూడా. చాలా చాలా బాగా చేశారు కదా పిల్లలు. లైట్ క్లాప్. లైట్ క్లాప్ టిన్నులు తెచ్చేస్తున్నారు. సమోసా కావాలంటున్నారు కొంతమంది. పౌడర్ టిన్నులు తెచ్చేస్తున్నారు. అప్పుడు రెడీ అయిపోయారు అయితే. కొత్త క్లాప్స్ ఇంకా ఆలోచిస్తారు. ఇంతలో వెళ్ళి రెడీ అయిపోయారు అయితే. ఓకే అయితే సమోసా చేద్దామా జాయ్? నీకు ఏ క్లాప్స్ కావాలి జాయ్? ఏ జాయ్? చాలా పౌడర్ టిన్స్ తో రెడీగా ఉన్నారు. జయంత్ అండ్ సోనిక పౌడర్ టిన్స్ తో రెడీగా ఉన్నారు. కానీ ఏంటో చెప్తున్నావు సమోసా అది. ఓకే ఒక సమోసా ఒక పౌడర్ టిన్ అయిపోయిన తర్వాత చెట్టు కొమ్మ పువ్వు పండు ఆడదామా. అది ఆడేసిన తర్వాత క్లాప్స్ కొడదాం. ఒక్క నిమిషం. ఫైవ్ కి అక్కకి ఇస్తే సరిపోతుంది కదా? నీరజ్కి ఇస్తే రూత్ అండ్ జాయ్ చూడు తర్వాత. ఎలాగా నాకు కనిపించలే. అదిగో లైట్ పట్టుకోవచ్చు. లేకపోతే కరెంట్ రా దగ్గర పెట్టేసుకుంటున్నారు. చాలా చాలా బాగుంది. ఇప్పుడు బజారీలు కొనుక్కొచ్చారా ఏంటి మీ మమ్మీ డాడీ? జస్ట్ చేతిలో ఉంది కదా. చాలా బాగుంది అన్న జాయ్. సిల్క్ పట్టుకొని ఒకసారి సిల్క్ కుదురుగా పట్టుకోవాలి జాయ్. మాకు కనిపించట్లేదు. నువ్వు తిప్పుకో మరి క్యాండిల్. క్యాండిల్ అయినా పట్టుకోవాలి మరి. చాలా బాగుంది. వెనక లడ్డు పెట్టి తెయ్యా. సూపర్ గా ఉంది. చాలా చాలా బాగుంది. వెరీ నైస్, సూపర్. గాడ్ బ్లెస్ యు నానా. నెక్స్ట్. ఓకే అందరు లేచి నిలబడండి ఒకసారి. 2 మినిట్స్ అందరు లేచి నిలబడదాం. చెట్టు కొమ్మ పువ్వు పండు ఆడదాం సరేనా? చూద్దాం ఎవరు గెలుస్తారు. అప్పుడు క్లాప్స్ కొడదాం. ఫైవ్ కి ఇచ్చేద్దాం అక్క వాళ్ళ టైము. ఓకే అక్క. ఓకే చివర్లో. ఓకే రెడీ స్టార్ట్ గో. చెట్టు ఏం చేయాలి? చెట్టు అంటే మర్చిపోయారు. వెరీ గుడ్ సాన్వి. కొమ్మ
సాత్విక్ సరికూర్చొని వాళ్ళ కూర్చోకూడదు కెమెరా ముందు. రావట్లేదా మీకు? ఓకే, చెట్టు పైకెత్తండి పిల్లలు, చెట్టు పైకెత్తండి రెండు చేతులు. వెరీ గుడ్. కొమ్మ, పువ్వు, పండు. పండు అంటే కల్పిస్తా. ఓకే, పువ్వు, పండు, చెట్టు, కొమ్మ, పువ్వు, పండు, చెట్టు, కొమ్మ, చెట్టు. వేరే చేస్తే అవుట్ అవుతారు పిల్లలు. చెట్టు, కొమ్మ, పువ్వు, అదిగో ఎవరు పరిమిళ తప్పు చేసాను, మళ్ళీ చేస్తాం. ఓకే, చెట్టు తప్పు చేస్తాను, కూర్చుని పోండి పిల్లలు. కొమ్మ, పువ్వు, చెట్టు, కొమ్మ, చెట్టు, కొమ్మ, పువ్వు, పువ్వు. క్లోజ్ చేయలేదు ఎవరు కూడా. చెట్టు, కొమ్మ, పువ్వు, పువ్వు, చెట్టు, కొమ్మ, చెట్టు, చెట్టు. కలిపిన వాళ్ళు ఉంటుంది రేష్మ. ఓకే, ఎవరైతే చేతులు కలిపారో వాళ్ళు అవుతున్నానా. చెట్టు, కొమ్మ, గ్రీష్మకి ఇచ్చాం, పువ్వు, పండు, పండు కడపలేదు ఎవరు కూడా. చెట్టు, చెట్టు, కొమ్మ, కొమ్మ, పువ్వు, చెట్టు, చెట్టు, కొమ్మ, పువ్వు, చెట్టు, చెట్టు. హాయ్ అక్క, ఎవరు కనకుండా నిజంగా అలాగే పెడుతున్నారా? అక్క మన వాళ్ళు సీనియర్స్ అయిపోయారు, ఎవరు దొరకరు నీకు, ఇంకా ఎవరు దొరకట్లేదా? ఆడిస్తూనే ఉండాలి, దొంగలు దొరకరు. చెట్టు, చెట్టు, చెట్టు కనపడలేదు. ఓకే, అందరం కలిసి క్లాప్స్ కొడదాం పిల్లలు, సమోసా క్లాప్స్ కొడదామా? ఓకే, సమోసా తినేసి పౌడర్ రాసుకొని కూర్చుందాం, చక్కగా లెసన్ విందాలి. సరేనా పిల్లలు? ఎంత మంది రెడీగా ఉన్నారు మరి? అయితే తెచ్చేసుకుందాం. ఏంటి తెచ్చుకుందాం? గోధుమ పిండి తెద్దామా మరి? ఓకే, పట్టుకోండి పిల్లలు. ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? తెచ్చేద్దాం, గోధుమ పిండి తెచ్చేద్దాం. రెడీ, తీసుకోండి, వేసేయండి పిల్లలు, బౌల్ లో వేసేయండి, కలిపేసేయండి. అబ్బా బౌల్స్ అడి పట్టేస్తున్నారు అనేవాళ్ళు. ఓకే ఓకే, పెద్ద ముద్ద అయిపోయింది కదా, తీసేయండి, పెట్టేయండి. చపాతి, చపాతి, చపాతి తీసేయండి, తీసేయండి పిల్లలు, మంచి చపాతి తీసేయండి, పెద్దగా చపాతి. ఓకే, చాలా చాలా బాగుంది, తీసేయండి, ప్లేట్ లో వేసేయండి. ఏమేద్దాం ఇందులో? ఖైమా వేద్దామా, చికెన్ కర్రీ వేద్దామా, పొటాటో వేద్దామా? పొటాటో కర్రీ వేద్దాం, మొన్న ఖైమా వేసాం కదా. ఓకే, పొటాటో చాలా చాలా బాగుంది, ఫోల్డ్ చేసేయండి పిల్లలు. ఓకే, ఆయిల్ లో వేసేద్దామా? వేసేయండి పిల్లలు. అయిపోయింది, తీసేయండి తొందరగా, స్పూన్ తోటి బయట తీసేయండి. ఓకే అబ్బా, వాసన సూపర్ గా ఉంది, కొంచెం తిందామా? సూపర్ సూపర్ సూపర్, చాలా చాలా బాగుంది. ఈ రోజు ఎవరికి ఇవ్వద్దు, రేపు చేసినప్పుడు వాళ్ళందరికి ఇద్దాం. సరేనా? అంతేనా మరి? ఓకే పిల్లలు, చాలా బాగుంది. అయితే మనం ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోదాం. క్లాస్కి వెళ్ళే ముందు చక్కగా రెడీ అయిపోయి కూర్చుందామా? ఓకే ప్రేమ్ గ్రేస్, మళ్ళీ లాస్ట్ లో ఇది అయిపోయిన తర్వాత నేను అడుగుతారు. ఓకే, అందరం కలిసి పౌడర్ రాసేసుకుని కూర్చున్నాం. రెడీ స్టార్ట్ గో, తీసుకొచ్చాను పిల్లలు. పౌడర్ టీ మీద రెడీగా ఉందా లేదా? మీ దగ్గర ఉందా? మీ దగ్గర రెడీ ఉందా? ఓకే, పట్టుకోండి పిల్లలు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. వావ్, సూపర్ 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 గా ఉన్నారు పిల్లలు, అందరూ అందంగా ఉన్నారు అక్క. సండే స్కూల్ కి ఎప్పుడు కూడా ఫ్రెష్ గా రావాలి కదా మా పిల్లలు, అందుకే ఫ్రెష్ గా వచ్చారు దేవుని వాక్యం వినడానికి, చక్కగా కూర్చున్నారు. సరేనా? మరి మీ నీ అక్కడ రెడీగా ఉందా? ఇప్పుడు నేను వచ్చి రెడీగా ఉన్నాడు, మీ నీ అక్కడ రెడీగా ఉందా? మిన్నీ అక్క, అక్క చెప్పండి. మీకోసం చూస్తాం అక్క మేము. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దామా?
సూపర్ పిల్లలు యాక్టివ్ గా ఉన్నారు. వచ్చేయండి అయితే మీ పరిస్థితి. గంతులేసి వస్తున్నారు అందరూ. అక్క మేము వెరీ ఫ్రెష్ గా చక్కగా వచ్చాం అక్క, మమ్మల్ని అందంగా దేవుడు చేశాడు. అదంతా సమోసా బలమా? ఆ సమోసా బలంతో మేము వస్తున్నాం అక్క, సూపర్ గా చేస్తాం ఇప్పుడు. మరి మాకు పెట్టలేదు, మీరే తినేసారు ప్రజ్వల. మాకే మీ ఇద్దరికి లేదు. అయ్యో తర్వాత ప్రేమ్ అండ్ ప్రేమ్ గ్రేస్ వాళ్ళు హోంవర్క్ చూపిస్తానంటున్నారు ప్రజ్వల. తను అడిగేలోకి ఒకసారి చూపించారు చూసే. ఓకే అక్క తప్పకుండా. తను పాట ఇంకా ప్లే చేయలేదు కదా. ప్రేమ్ గ్రేస్ రెడీగా పెట్టుకో, పట్టుకో. అవసరం లేదు చూపించు. బాగుంది నానా, వెరీ గుడ్, సూపర్ గా ఉంది. చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్. తమ్ముడు ఏమి చెప్పాడు మరి? తమ్ముడు ఇప్పుడు చేస్తున్నావా? ఓకే 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 నానా, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఓకే మినీ అక్క. ఓకే థ్యాంక్ యూ అక్క. పిల్లలు ఇందాక నేర్చుకున్న పాట మళ్ళీ చేద్దాం పిల్లలు, ఓకేనా? ఆర్ యు రెడీ? ఓ yes yes Jesus సూపర్. మంచి నాయన గొర్రెని, మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నాయన గొర్రెని. చిన్నవాడు దావీదు యేసు సహచరి, నాది కూడా ప్రభుకు నచ్చు హృదయ వైఖరి. లోకమందు లొంగిపోవు చెల్లి తమ్ముడు, లోకస్థితిని విడిచి యేసు గొర్రెగా మారు. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. మంచి మంచి యేసు నాకున్న కాపరి, అంతకన్నా మించి నేనాయన గొర్రెని. పిల్లలు సూపర్ చేశారు, వండర్ఫుల్, వెరీ నైస్. లెసన్ లోకి వెళ్ళిపోతాం పిల్లలు. ఓకేనా? వెరీ నైస్, థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజల. ఇంకా పెంచు, సౌండ్ సౌండ్ ఇంకా పెరుగుద్దాం చూడు నీ దగ్గర. ఎలా ఉన్నారు పిల్లలు? అయితే మీ బుక్స్, మీ పెన్స్, మీ పెన్సిల్, మీ నోట్స్, బైబుల్ అందరూ మీ దగ్గర పెట్టేసుకోండి. సూపర్ పిల్లలు, మీరు అందరు చక్కగా నోట్స్ అందరు చూపిస్తున్నారు. ఓకే అయితే మరి ఈరోజు లెసన్ లోకి వెళ్ళిపోదామా పిల్లలు మరి? ఓకే ఈరోజు మన లెసన్ ఏంటంటే పిల్లలు, ది థ్యాంక్ఫుల్ లీఫర్. అయితే ఒక దినాన్న యేసయ్య ఆయన శిష్యులు అందరూ నడుచుకొని యేసులేం బయలుదేరారు పిల్లలు. ఇలా మార్గంలో వెళ్తూ ఉండగా కొంతమంది కుష్టి రోగులు వచ్చారు. అయితే ఆ కుష్టి రోగులు అలా వచ్చి నా పిల్లలు, అలా అయితే ఆ కుష్టి రోగులు అందరికీ కొంచెం పోయినంత డిసీజ్ మొత్తం అంత ఇలా పొక్కులు వచ్చేసి స్కిన్ అంతా అది లాగైపోయి చాలా పెయిన్ ఉండేది పిల్లలు. మొత్తం వాళ్ళందరూ ఇప్పుడు ఏడుస్తూ ఉండేవారు పిల్లలు.
అయితే వాళ్ళందరినీ ఇంట్లో ఉంచేవారు అసలు ఊరు బయటకు వెళ్ళిపోమన్నారా అసలు ఇంట్లోనే ఉంచేవారు కాదు వాళ్ళ దగ్గరకు వస్తే అమ్మో వదుకోండి వెళ్ళుకోండి 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 మా దగ్గర వస్తు మీరు అసలు అని చెప్పేసి ఎలా చూసారా పిల్లలు దూరం దూరంగా వచ్చేవారు పిల్లలు వారిని అయితే ఏసే దగ్గరకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏసయ్యా ఏసుప్రభా మమ్మల్ని కరుణించు అంటే ఇది బిక్కలు చాలా గట్టి సౌండ్ అరుచుకుంటూ వచ్చారు పిల్లలు ఏసే దగ్గరికి అలా మెల్లగా వచ్చిన తర్వాత అప్పుడు ఏసే అన్నారో తెలుసా పిల్లలు మీరు వెళ్ళి మీ యాజకునికే కనపరచుకోండి అన్నారు పిల్లలు అంటే యాజకులు అంటే ఇప్పుడు మనకి పాస్టర్ అంత లాగా ఓకేనా పిల్లలు అయితే వాళ్ళందరూ అలా నడుచుకుంటా వెళ్తూ ఉండగా అలా అందరూ నడుచుకుంటా వెళ్తున్నారు అయితే మీరు వాళ్ళ చేతిలో ఏదైనా చూసారా పిల్లలు చిన్న గంట ఉంది కదా ఆ గంట ఏంటంటే మేము వస్తున్నాము అంటే మేము కుష్టి రోగులను మేము వస్తున్నాము మా దగ్గర మేము అపరిశుద్ధులము మేము అన్క్లీన్ అని చెప్పడానికి ఆ గంట యూస్ చేసి ఉండేవారు పిల్లలు అప్పట్లో లెపర్సీ అనేది ఈ కుష్టి రోగం అనేది కరోనా వైరస్ అంటారు ఫాస్ట్గా వచ్చేసేది పిల్లలు మొత్తం బాడీ అంతా అయిపోయి చూసారా పిల్లలు ఎలా అయిపోయారు వాళ్ళంతా అయితే వాళ్ళందరూ వెళ్తూ ఉండగానే అప్పుడు ఏమైందో తెలుసా పిల్లలు వావ్ వాళ్ళంతా స్వస్థత పొందారు చూసారా పిల్లలు సరే వాళ్ళంతా హీల్ అవుతారు చేస్తే ఏం చేశారు తెలుసా పిల్లలు ఇక్కడ పెద్ద మిరాకిల్ చేశారు సమరయ్య ఇది మిరాకిల్ ఎక్కడ జరిగిందంటే సమరయ్యలో జరిగింది పిల్లలు ఏసే చేసిన మొదటి మిరాకిల్ సమరయ్యలో పిల్లలు ఓకేనా పిల్లలు అయితే వీరంతా చాలా సంతోషంగా గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు పిల్లలు కానీ ఒకే ఒక్క అతను తిరిగి నన్ను స్వస్థపరిచారు ఓ ఏసే నన్ను స్వస్థపరిచారు వావ్ అనుకుంటూ ఇలా దేవునికే మహిమ అనుకో చాలా గట్టిగా అరుచుకుంటూ వచ్చారు పిల్లలు దేవునికి వచ్చిన తర్వాత దేవుని దగ్గర సాక్షాన్ని పడి దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండగా అప్పుడు ఏసే అన్నారు నేను 9 మందిని స్వస్థపరిస్తే నువ్వు ఒక్కడే వచ్చావేంటి అంటే అన్నారు పిల్లలు ఏసే అయితే అప్పుడు ఏమైందో తెలుసా అప్పుడు ఈ సమరయ్యతో ఏం చెప్పారో తెలుసా పిల్లలు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందే అని చెప్పారు పిల్లలు ఏసయ్య చాలా గొప్ప ధన్యత కదా పిల్లలు ఏసయ్య అంత బాగా చెప్పడం అనేది ఏసయ్య డైరెక్ట్ గా చెప్పడం అనేది చాలా గొప్ప ధన్యత కదా పిల్లలు సో ఆ దీవెన ఈ సమరయ్య పొందుకున్నట్టు కానీ ఆ 9 మంది ఏం చేస్తారు పొందుకోలేకపోయారు కదా పిల్లలు అయితే ఇప్పుడు ఏం చేశారు ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా పిల్లలు ఏసయ్య మనకి ఏమైనా చిన్న హెల్ప్ చేసిన అంటే ఇప్పుడు మనకి మమ్మీ వచ్చి చాక్లెట్ ఇచ్చింది అనుకో అప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తారు ఎలా అంటే పిల్లలు థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పాలి పిల్లలు మమ్మీ చూసారా చాక్లెట్ ఇచ్చింది నాకు సో ఇలా ఎప్పుడైతే మనం చెప్తామో దేవుడు మనం ఓల్డ్ అంత ఆశీర్వదిస్తారు పిల్లలు మీ ఎగ్జామ్స్ లో తోడుంటారు మీ ప్రతి వర్క్ లో తోడుంటారు మీతో ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా పిల్లలు అయితే ఆ సమరయ్యతో అన్నారు పిల్లలు ఏసయ్య నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది అన్నారు పిల్లలు అయితే మన విశ్వాసం ఎలా ఉంది పిల్లలు చెప్పినట్టు కైట్ లా ఎగిరిపోతుందా పిల్లలు ఎగురుతుందా మీ అందరి స్లోగా వెళ్తుందా మన అందరికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి కదా పిల్లలు ఓకే సో అయితే మన విశ్వాసం ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి పిల్లలు ఓకేనా పిల్లలు దేవునిలో ప్రతి దినం ఏసైతే ఫోన్ లో మాట్లాడాలి మనం ఏసైతే ఎక్కువ మాట్లాడుతూ ఉండాలి బైబిల్ చదవాలి ప్రేయర్ చేయాలి ప్రతిరోజు దేవునితో కనెక్షన్ మనం పెంచుకోవాలి పిల్లలు విశ్వాసంలో మనం ఎదుగుతా ఉండాలి పిల్లలు ఓకేనా పిల్లలు అయితే ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే మొదటి దినవృత్తాంతము 16:34 గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈస్ గుడ్ హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్ యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము
నిరంతరం ఉండు. ఆయనను స్తుతించుడు. ఓకేనా పిల్లలు? అయితే ఎప్పుడైతే మనం దేవునికి థ్యాంక్స్ చెప్తామో ఆయన కృప మనతో ఉంటారు పిల్లలు. మన ఆయన ప్రేమ మన ఆయన ఎప్పుడు మనల్ని అలా ప్రేమిస్తూ ఉంటారు పిల్లలు. ఓకేనా పిల్లలు? అయితే ఎంతమంది చేస్తారు ఇప్పుడు? ఎంతమంది చేస్తారు? ఒక్క థమ్స్అప్ చూపించండి. ఎంతమంది థ్యాంక్స్ చెప్తారు? మమ్మీ గారిని చేసే చిన్న హెల్ప్ చేసినట్టు ఎంతమంది థ్యాంక్స్ చెప్తారు? వావ్, సూపర్ పిల్లలు. చమక్క చూసారా అక్క? మక్క చూసారా? అందరూ థ్యాంక్స్ చెప్తారట. అందరు చెప్తారు నీరజ్, అందరికి అలవాటు అయిపోయింది. మనం మళ్ళా మళ్ళీ చెప్తాంటే ఇంకా చెప్తారు పిల్లలు. ఏసఐ కూడా థ్యాంక్స్ చెప్పేస్తున్నారంట. ఓ వెరీ గుడ్. చాలా బాగా చెప్తున్నారు అందరూ. అందరు చెప్పేస్తారట చూసారా. అయితే పిల్లలు, ఈరోజు లెసన్ కి హోంవర్క్ ఏంటంటే చూసారా పిల్లలు? కనిపిస్తుందా? కనిపిస్తే థమ్స్ అప్ చూపించండి. పైకి పెట్టాలి. ఓకేనా? మమ్మీని పట్టుకోమను. పిల్లలు వాళ్ళు బోల్డ్ అంత బ్లెస్సింగ్ తీసేస్తారు పిల్లలు పాపం. సో అయితే మీ హోంవర్క్ ఇదే పిల్లలు. ఓకేనా? మీకు ఈ హోంవర్క్ అంతా నేను వాట్సాప్ లో పెడతాను పిల్లలు. సర్లేను అయితే నేను ఈ హోంవర్క్ అనేది వాట్సాప్ సండే స్కూల్ గ్రూప్ లో నేను పోస్ట్ చేస్తాను. నువ్వు దాంతో ఈజీగా చూడొచ్చు. మొత్తం అంతా వీలైతే వీడియో రికార్డ్ చేసి నేను మొత్తం పెడతాను. ఓకేనా? ఓకే. అయితే ఒకసారి నేను ఒక్క చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. మీరు ఎప్పుడైతే ఏసీ థ్యాంక్స్ చెప్తారో ఏసీ ఎప్పుడు మీతో ఉంటారు తెలుగు. ఎప్పుడు దేవుడయ్యా మీకు బ్లెస్సింగ్ ఇస్తా ఉంటారు. మీ ప్రతి విషయం చిన్న చిన్న విషయం. మమ్మీ చాక్లెట్ ఇచ్చిన, డాడీ ఒక పెన్సిల్ ఇచ్చిన, ఎవరు నీ ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్ వచ్చి నీకు ఎరేజర్ కావాలనుకో, నాకు ఎరేజర్ ఇవ్వా అంటే ఇచ్చాడనుకో, ఫస్ట్ ఏసీకి థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పదు. ఓకేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. టు ప్రజల అక్క. ఓకే, థ్యాంక్ యూ అనయ్య. శ్యామక్క నువ్వు చెయ్యి, అది అయిపోయాక టైం ఉంటే మళ్ళీ ఇచ్చారు. కనిపిస్తుందా పిల్లలు? కొంచెం ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి పిల్లలు. మీరు అక్క ఇప్పుడు అన్న అడిగాడు కదా, అన్న లెసన్ చెప్పాడు కదా, ఆ లెసన్ లో నుంచి ప్రశ్నలు అడుగుదాం సరేనా? మరి అన్న అడిగినప్పుడు దాని జవాబు చెప్పిన తర్వాత ఇందులో పాయింట్స్ మాత్రమే ఉన్నాయి మీకు. ఆ పాయింట్స్ మీకు ఎన్ని ఉన్నాయి చూద్దాం. దాంట్లో డబుల్ పాయింట్స్ ఉంటాయి, మైనస్ కూడా ఉంటది, మల్టిపుల్ కూడా ఉంటది పిల్లలు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూడాలి సరేనా? నీరజ్, నీరజ్ నువ్వు చేసిన దాంట్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఎవరినో ఒకళ్ళని అడుగుదాము. ఏజ్ వాళ్ళకి ఇద్దాం ఫస్ట్. న్యూ చిల్డ్రన్ ఎవరున్నారు చూడు ప్రజ్వల అక్క. సరే అక్క, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టు. ఇప్పుడు రిషిత గాని వాళ్ళు వాళ్ళు మనం ఏం అడగల. ఇవాళ క్రిస్కి క్రిస్లీనా. ఓకే తల్లి, అన్మ్యూట్ చేసుకో ఒకసారి. అన్మ్యూట్. నీరజ్ అని ఒక క్వశ్చన్ అడుగునాను. అయితే క్వశ్చన్ ఏంటంటే ఎంత మంది లెపర్స్ ఉన్నారు? 12. ఎంత మంది లెపర్స్ ఉన్నారని చెప్పాను, అంటే ఎంత మంది కుష్ఠ రోగులు ఉన్నారని చెప్పాను. నీకు గట్టిగా మాట్లాడాలి నీరజ్. ఎంత మంది కుష్ఠ రోగులు అక్కడ ఉన్నారు? ఏసీ దగ్గరికి ఎంత మంది వచ్చారు పిల్లలు చెప్పు బాబా. హౌ మెనీ పీపుల్ కేమ్ టు జీసస్? 15. అర్థం అవ్వలేదు సరిగ్గా, వెళ్ళట్లేదు అనుకుంటా. ఇంకొకరు అడుగుదాం తనకి ఒకసారి. చూపించేస్తున్నాడు అక్క. ఆయన సూపర్ సూపర్ నవ్వుతానే ఉంటాడు కదా, బోల్డ్ అంత నవ్వుతాడు ఇప్పుడు ఇంకా.
అవును నాతోనే ఉన్నాడు. వెరీ గుడ్ జాయల్. ఓకే జాయల్ నీకేం కావాలి చెప్పిక్రా. లైటింగ్ ఎక్కువ ఉంది కదా, గ్లేజింగ్ పడుతుంది. చాలా ఉంది, చాలా ఉంది. టాపా ఏది? టాపాదా? అదే నా జాయల్. ఓకే అదే అదే చెప్తున్నాడు. ఓకే come on boys our windows, come on, come on, come on. No girls windows, we not girls. Hey boys windows anandi madame pinnavali boys unnati takkuva boys enni points ayyante cheppalam ani winner 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 tisesari meer enna agar inge em phaltham ledakka nenu em maa kekala em unda akkada salisthayem ani ayipoyindakka anni ayipoyind ante boys edo navutha unnaru gaani emi kaadu kada akkada anni vatti vatti navula ento chuddama mari ఇక్కడ ఏముంది అంటే డబుల్ పాయింట్స్ మీకు వచ్చినాయి. ఏంటి అంటే ఇక్కడ అన్న ప్రశ్న ఏమడిగాడు ఎంత మంది ఉన్నారు అన్నది కదా, అక్కడ 10,000 అనుకున్నా దాన్ని డబుల్ 20. వెరీ గుడ్, నువ్వు నవ్వుతా ఉండేసరికి చూసావు ఎన్ని పాయింట్స్ వచ్చినాయో. చాలా పాయింట్స్ అండి. కుట్టి అనే క్వశ్చన్ తల్లి నేను చెప్పిన మెమరీ వాస్ ఏంటో చెప్పగలవా? అన్నప్పుడు నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏ సరిగ్గా కనబడలేదు. మెమరీ వాస్ వద్దు, నీరజ్ నువ్వు చెప్పిన లెసన్ లో ఉంచే చెప్పు. అది తను చెప్పుద్దు అంటే పాప క్రిస్టి క్రిస్టి చెప్తానంటుంది. అన్మ్యూట్ చేసుకో, మళ్ళీ అడుగుదాం. కుట్టి నీకు మళ్ళీ ఫస్ట్ క్రోనికల్ 16:34. వావ్ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ అంటేనా? చెప్పండి మీరు కావాలంటే అలా జరుగుతాను. ఉండిపోయి ఇక్కడ. ఓకే ఎన్ని పాయింట్స్ వచ్చినాయో చూసేద్దామా మరి. ఓకే ఓకే బాయ్స్ కి ఎన్ని వచ్చినాయి మరి? 20,000 వచ్చినాయి కదా. మరి గర్ల్స్ ఏమైపోయారో చూద్దామా మరి. శమక్క నో టెన్షన్. గర్ల్స్ కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అంటే 10,000. కుట్టి దగ్గరికి వెళ్దాం మళ్ళీ. What? Where did Jesus go? Samaria. Samaria. Uh-huh. No. No? Can you try it once more? Another try song? It again. I don't know. Okay, you don't know. Hey, Prajwal, సరిగ్గా నువ్వు అడిగిన క్లారిటీ నాకే అర్థం అవ్వలేదు. ఓకే నానా, ఏసయ్య ఎక్కడికి వెళ్తున్నప్పుడు ఆ కుష్ఠరోగులు వచ్చారు? Can you mention the name of the place? No? Okay. Boys, you have been chaptara? Boys, lo. Okay, Samzion, chepu. Samzion, I pin not to know how long in that name. Jerusalem, very good. Any right answer, ha?
కావాలా ముందు చెప్పు, అప్పుడు ఆ లైన్ లో నీకు ఎందులోకి వెళ్ళాలో వెళ్దాం. సరేనా? ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ చెప్పండి. ఏ లైన్ లో ఆపితే అప్పుడు మళ్ళీ అందులో ఏది కావాలో సెలెక్ట్. ఏ లైన్ చెప్పినానా? ఫస్ట్ లైనా, సెకండ్ లైనా, థర్డ్ లైనా? ఒరే గోల్డ్ ఇల్ కొట్టేసుకుంటున్నాడు టెన్షన్ తోటి. థర్డ్ వేనా? సామ్ చెప్పు. సామ్ కమ్ ఆన్ సామ్ కమ్ ఆన్. ఎన్ని పాయింట్స్ వచ్చిందా ఇందాక? ఎంత ఎక్కడ ఇందాక వాళ్ళు 20,000 లో ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో చూసేద్దాం. మా పిల్లలు అయ్యో ఎంత టెన్షన్ వచ్చేస్తుందో వాడికి, ఇలా ఇలా గణేస్తున్నాడు. 2,000 సాధిస్తాం, గర్ల్స్ కూడా మేము సాధిస్తాం పిల్లల్ని. గర్ల్స్ దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు. ఓకే కుట్టి అనే క్వశ్చన్ తల్లి ఏసయ్యా, కుష్ఠరోగులు ఏసే దగ్గరకు వచ్చినప్పుడు ఏసే వాళ్ళని ఎక్కడికి వెళ్ళమన్నారు? వాళ్ళకి పాస్టర్ లాంటి ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఏ లైన్ లో కావాలో చెప్పు. థర్డ్ లైన్ అక్క. థర్డ్ లైన్ ఓకే. ఫోర్త్ లైన్ ఓకే. ఈ లైన్ లో ఏది కావాలి? స్టాప్ లాస్ట్ వన్ చూసేద్దామా. గర్ల్స్ కి ఆల్రెడీ ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇందాక? 10,000 పాయింట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే చాలా ఎత్తులోకి వెళ్ళిపోయారు పిల్లలు. సారీ డాక్టర్ వచ్చింది గర్ల్స్ కి. అయినా ఏం పర్లేదు, నెక్స్ట్ టైం మేము సాధిస్తాం. ఓకే అయిపోయింది. వెరీ గుడ్ శాంసియాన్. ఓకే నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి చెప్తారా? ఓకే సాత్విక్ అన్మ్యూట్ చేసు. కాదు ఇంకా ఉన్నారు మనకి, హర్షిత కొత్తగా వచ్చింది, తర్వాత ఇంకా అలా పిల్లలు ఉన్నారు. ఓకే కుందనా అండ్ కీర్తన అక్క. మరి ఇప్పుడు బాయ్స్ ఛాన్స్ కదా. అదే అదే దానిలో ఎవరున్నారు మగ పిల్లలు? సుజాన్, సుజాన్ కూడా ఇంతకు ముందు ఇవ్వలేదు. నిన్న నిన్న ఇచ్చాం అక్క. ఇచ్చారు? నిన్న మొన్న ఇచ్చాం. పేరుంది. ఓకే జోయాన్ కూడా రెడీగా ఉన్నాడు. ఓకే ఎవరికి వేసేయండి, మన వాళ్ళు చేస్తారు. ఓకే సాత్విక్ అండ్ సన్నిధికి ఇస్తాను అక్క. వాళ్ళు ఇచ్చేసి ఈసారికి ఇచ్చే. నెక్స్ట్ ఓకే. ఓకే అని క్వశ్చన్ సాత్విక్, అయితే ఏసే దగ్గరికి కుష్ఠరోగులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమని ఏసేని సంబోధించారు, అంటే ఏమని పిలిచారు? ఏసయ్యా కరుణించుము, యేసు ప్రభువా కరుణించుము. వావ్ నానా సూపర్. Good job, Satya. Okay. Second line. ఒక్క
ఓకే చాలా చాలా సంతోషం. వీళ్ళకి మంచిగా ఇందాక ఎక్కడ వరకు వెళ్ళిపోయారు అక్క వాళ్ళు? 22,000 వరకు వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు చాలా 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 పాయింట్స్ వాళ్ళు సంపాదించేశారు. ఎన్ని పాయింట్స్ సంపాదించారు అని అంటే సూపర్ గా ఉంది, జోకర్ వచ్చింది. ఓకే ఓకే ఓకే. ఏంటో అనుకున్నారు మా గర్ల్స్ ఓడించాలనుకున్నారు కదా. అక్క మళ్ళీ ఛాన్స్ వచ్చినప్పుడు చూడు ఎక్కడికో వెళ్ళిపోతాం. గర్ల్స్ చెప్పండి, గర్ల్స్ మనం రెడీ అని చెప్పండి. రెడీ అక్క, గర్ల్స్ మేము సాధిస్తాం. ఓకే హర్షితాకి ఇప్పుడు ఛాన్స్. మేము ఒక ఎస్టీఆర్ రాణి లాగా ముందుకు వస్తున్నాం. చెప్పండి పిల్లలు, క్వశ్చన్ కి వెంటనే ఆన్సర్ సూపర్ గా చెప్పాలి. హర్షిత తల్లి అనియా క్వశ్చన్. హర్షిత తల్లి, అయితే ఏసీఆర్ కి ఒక అతను వచ్చారు కదా, తిరిగి ఒక సమరాయుడు వచ్చారు కదా, అతన్ని ఏసయ్య ఏమని చెప్పారు అతనికి? ప్రజ్వల మళ్ళీ చెప్పు. ఏసఐ దగ్గరికి ఒక అతను మళ్ళీ తిరిగి వచ్చారు కదమ్మా, అప్పుడు ఏసఐ ఆయనతో ఏమని చెప్పారు తెలీదా? ఆడపిల్లలు, ఏసఐ దగ్గరికి ఎంత మంది వెనక్కి వచ్చారు చెప్పండి పిల్లలు. క్వశ్చన్ ఓకే వెరీ గుడ్ చెప్పగలవా హర్షిత, ఎంత మంది వచ్చారు తిరిగి? నువ్వు లెసన్ వినలేదా? ఓకే కుందన అండ్ కీర్తన. కుందన, ఎంత మందికి, ఎంత మంది ఏసీ దగ్గరికి తిరిగి వచ్చారు కుందన చెప్పు? వాళ్ళకి హీల్ అయిపోయిన తర్వాత. అన్మ్యూట్ చేసుకో తల్లి, కొన్ని ఫింగర్స్ చూపించుకొని. వీళ్ళు మరీ చిన్నోళ్ళు. అది చింతల్ని ఫోన్ ఏసే దగ్గరికి ఏ ప్రాబ్లం తో వాళ్ళు వచ్చారు చెప్పు. చింతల్ని ఏసే దగ్గరికి ఎవరు వచ్చారు? అసలు వచ్చారు, ఎవరైనా వచ్చారు ఏసే దగ్గరికి? ఎవరు వచ్చారు ఏసే దగ్గరికి? ఎలా ఉన్నారు వాళ్ళు? అందంగా ఉన్నారా? ఎట్లా ఉన్నారు వాళ్ళు చెప్పు. చెప్పు చెప్పు గట్టిగా చెప్పు, ఎలా వచ్చారు వాళ్ళు ఏసే దగ్గరికి? తల్లి చెప్పు, నువ్వు చెప్పిన ఆశ కరెక్టే. కుందనా సిగ్గుపడుతుంది అమ్మా ఇప్పుడు. ఓకే ఓకే సరే నెక్స్ట్. ఓకే ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే కొత్త పిల్లలు పాపం ఈ రోజే కదా అసలు ఎలా వినాలి ఎలా చెప్పాలి అంటే వాళ్ళకి తెలియలేదు, అందుకనే అది వినలేదు కదా, అందుకని అంతే. నెక్స్ట్ ఈసారి కొంచెం పాత అడుగుదాం, నెక్స్ట్ టైం కొత్త అడుగుదాం రేపు. సరేనా, అలా చేద్దాం. ప్రవీణకి ఇంత సింపుల్ క్వశ్చన్ కాదు, పెద్దదేయండి. ఓకే సెలీనా చెప్తారంట ఇందాక నుంచి హ్యాండ్ రేస్ చేస్తుంది. సెలీనా ఇవ్వలేదండి ఛాన్స్. అయ్యయ్యో కలిగిందా? హాయ్ సెలీనా. ఎంత మంది వాళ్ళు ఏసే దగ్గరికి, వాళ్ళు ఏ ప్రాబ్లం? వా సూపర్ గా చెప్పా సెలీనా, సూపర్ సూపర్ ఆన్సర్. విన్నర్ విన్నర్ గెట్ లూజర్ 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 విన్నర్ విన్నర్ వెరీ గుడ్. చెప్పు మరి ఎక్కడ ఏది కావాలి నీకు చెప్పు. ఓకే స్పాట్ లైట్. ఓకే ఎక్కడ కావాలి నీకు? చెయ్యి పడుతుంది కెమెరా ముందు. షాప్ అంటే అదే అంటే ఓకే. గర్ల్స్ ఇందాక ఎక్కడున్నారు? జీరోలు జోకర్ లో ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చేసారు అని అంటే చూసిద్దామా, జీరోలో ఉన్నారు పిల్లలు. వాళ్ళు మళ్ళీ ఇంకా వాళ్ళకి ఏ పాయింట్స్ రాలేదు, సో అంత సాడ్ గా ఉంది కదా. నెక్స్ట్ టైం పాయింట్స్ సంపాదిద్దాం. సరేనా పిల్లలు? ఓకే నో ప్రాబ్లం సెలీనా, నెక్స్ట్ టైం దీని ప్రక్కన మళ్ళీ బోల్డ్ పాయింట్స్ వచ్చేలాగా చూద్దాం. సరే సరే ఓకే సెలీనా, చూడు ఎంత తక్కువ తీసుకుందాం. చాలా వెరీ నైస్, గుడ్ వెరీ గుడ్ సెలీనా తల్లి, బాగా అంత చేసావు. గాడ్ బ్లెస్ యు నానా.
God bless you. చక్కగా ఆన్సర్ చెప్పను ఫాస్ట్ గా. నెక్స్ట్ జోయాన్ చెప్తాడంట. అని ఆ క్వశ్చన్ ఫర్ జోయాన్. ఓకే జోయాన్ కి నేను వేస్తాను క్వశ్చన్. ఓకే అక్క. జోయాన్ బొమ్మ చూపించలేదు నువ్వు. అక్క నేను అది చేయలేదు, కంప్లీట్ అవ్వలేదు అది. చేస్తున్నారు మాకు ఒక్క మిషన్ అది ఇండియాకి వచ్చి సువాసన ప్రాక్టీస్ అని నేర్చుకున్నాం కదా ఎస్టర్డే. ఎవరు ఆ మిషన్ అది? మినీ బూట్ ఏదో ఉండేది, బూట్ 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 నోట్స్ రాసావా కొని? రాసా చూడు కొని, నీకు ఛాన్స్ ఇస్తాను. ఓకే నీకు ఇంక చెప్పలేవు కదా. ఓకే గర్ల్స్ చెప్తున్నాను, గర్ల్స్ వెళ్ళిపోతున్నా మరి పాస్ చేసేలా గర్ల్స్ కి. ఎమీ కార్ మైకెల్. ఓ వెరీ గుడ్ జో, జాయిన్ వెరీ గుడ్. వెంటనే ఓకే అయితే జీరో రావాలి మీకు. పిల్లలు చెప్పండి సెకండ్ లైన్ రావాలి. మిన్నీ గట్టిగా చెప్పి, సెకండ్ లైన్ థర్డ్, సెకండ్ లైన్ థర్డ్. అదే అదే అక్క. Come on, Joanne. Man, we're winners. Come on, come on. We are winners. Boys are winners. Loser, loser. You have a tension. You have a tension. Auntie, I'm third. Third, second line, third. Third. Ayyoh, you are a good chance to get this. Is that okay? Yeah. మార్చావు జాయిన్ ఇప్పుడు ఇప్పుడు ఓకే అంటుంది నిమ్మక్క. మంచి పాయింట్ లోపల పెట్టించేస్తావు జాయిన్ అయ్యయ్యో. ఓకే చెప్పాలా అయితే 6,000 points. చాలా చాలా ఇందాక వరకు జీరో జీరోలో ఉండగా 6,000 వచ్చి మేము కూడా రేజ్ అయిపోతాం. సరే గర్ల్స్ టైం అయిపోయిందా? ఓకే ఓకే సరేనా. అయితే మరి గర్ల్స్ కి ఏం పాయింట్స్ లేవు, ఓన్లీ బాయ్స్ కి 6,000 points మాత్రం ఉన్నాయి. రేపు ఎవరికి ఎన్ని వస్తాయి పాయింట్స్? ఓన్లీ 1 ఇవి, ఎందుకంటే మరి మరీ జీరో తోటి ఉన్నట్టున్నారు కదా. అవును సరే ఓకే ఒక్క ఛాన్స్. సరే సార్ సరేనా. తనిష్క నిన్నున్నావమ్మా నువ్వు. ఏమి కార్మైకల్ ని వాళ్ళందరూ కూడా తన సమాధి మీద ఏమి రాశారు లాస్ట్? విన్నర్ అక్క థర్డ్ లైన్. అక్క థర్డ్ లైన్. ఓకే ఇదేనా థర్డ్ లైన్? థర్డ్ లైన్ సెకండ్ వన్. అదే అక్క, అదే అక్క. ఓకే ఓకే పాప మీద వేసింది, లాటరీ వేసింది. అక్కడ ఎన్ని సాధించిందంటే గర్ల్స్ ఎక్కడున్నారంటే చెప్దామా? బాయ్స్ ఎక్కడున్నారు? 6,000 ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు మరి. నిత్యం రాత్రికి మళ్ళీ బెంగ పెట్టుకుంటారని మా సూపర్ మా పిల్లలు ఎలాగైనా. ఓకే నెక్స్ట్. హలో ఓకే శ్యామక్క మరి క్లోజింగ్ ప్రేయర్ చేసేద్దామా? మీరే చేసేయండి. ఓకేమ్మా పిల్లలు ప్రేయర్ 1, 2, 3 పొజిషన్ కి వచ్చేయండి. అమ్మా ఎంత మంచి పిల్లలు. సెలీనా మోకరించు. ఓకే ప్రేమ గల్ తండ్రి ఎస్ఐ మీకు వందనాలు ప్రభా. మరి బిడ్డలు
ఇంతసేపు కూడా నీ సన్నిధిలో ఎంతో సంతోషంగా కూర్చొని ఉన్నారు, విని ఉన్నారు ప్రభా, వాళ్ళు పార్టిసిపేట్ చేసి ఉన్నారు తండ్రి. అందుకు నీకు వందనాలు ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారు తండ్రి, మాకు ఇచ్చిన గొప్ప సంతోషకరమైన సమయాలన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. అనేక దినాలుగా తండ్రి మేము మీ అందరూ సంతోషించడానికి ఏర్పాటు చేసిన ఈ జూమ్ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యాప్ మేము వాడుకోవటం వలన ప్రభా నీ అందరూ ఎంతో బలంగా ఎదగటానికి తండ్రి మాకు అవకాశం ఇచ్చా ప్రభా. అలాగే ఇంకా చిత్తం అయితే తండ్రి మరి స్కూల్స్ పెట్టే వరకు అనేక దినాలు ఈ రీతిలో ప్రభా బిడ్డలందరూ నీలో ఎదగటానికి మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా మరి బిడ్డలు పాటల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు తండ్రి. మరి మెమరీ వర్సెస్ యాక్టివిటీ చేయటం వల్ల కానీ హోంవర్క్ విషయంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు ప్రభా. అలాగే వాక్యం వింటూ ఉన్నారు, అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పగలుగుతున్నారు తండ్రి. ఎప్పుడెప్పుడు అయిన పాఠాలు కూడా వాళ్ళకి గుర్తుండేలాగా గొప్ప జ్ఞాపక శక్తిని మీరే ప్రసాదిస్తున్నారు ప్రభా. అందుకు నీకు వందనాలు. అలాగే టీచింగ్ లో ప్రభా అందరికి మీరు తోడుంటున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. అలాగే ఇదంతా మేనేజ్ చేయడానికి ప్రభా అన్నకి మీరు ఎంతో సహాయం చేస్తున్నారు. గొప్ప ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఇచ్చి నడిపిస్తున్నారు ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి ఈ కార్యక్రమాన్ని పెంచుకుంటూ ఉంటుండగా మరి సెలీన వాళ్ళ మమ్మీ డాడీల గురించి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు, శక్తిని, బలాన్ని ప్రసాదించండి. అలాగే శ్రీనివాస్ గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, ఆయనకి మీరు కావాల్సిన శక్తిని, బలాన్ని ప్రసాదించండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. మేము తొందరలో ఆయన సాక్ష్యం వినడానికి కూడా మీరే సహాయం చేయండి. చార్లెస్ ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డను ఎంతో గొప్ప కార్యం చేసి సంపూర్ణ స్వస్థత ఇచ్చి ఉన్నావు ప్రభా. మరి ఈ రోజు రాలేకపోయినారు తండ్రి, కొంత నీరసం ఉందేమో ప్రభా. అయినప్పటికీ నీ తండ్రి నీవే నూతన బలమనిచ్చి ప్రభా అటెండ్ కాగలగటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరినీ, వారి కుటుంబాలను, వాళ్ళ గృహాలను అన్నిటిని కూడా మీ చేతుల్లో పెట్టుకుంటూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు గాక, ఆహారం నేను మాకు దయచేయము, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము, శోధనలోకి Our Father who are in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our debts as we forgive us of our debtors. For the Thine is the kingdom, power and the glory forever and ever. Amen. Parama Tandri yokka prema, mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa, parishuddhaatma devuni kanyoni sahavasamu, shanti samadhanamulu, prati bidduku vaari vaari tallitandrulu, annadammulu, akkachellulu, bandhumitrulaku, Sunday school teachers ku vaari kutumbalaku, resource persons ku vaari kutumbalaku, observers ki vaari kutumbalaku, sadakalam tondi vardhilla cheyunu gaaka. Amen. రేపు ఉదయం 10:00 కి మ్యూజిక్ క్లాస్ కి రావాల్సిన వాళ్ళందరూ కూడా తప్పకుండా రండి. 10:00 కి రేపు మార్నింగ్ వచ్చినప్పుడు సిగ్నేచర్ సాంగ్ తెలుగులో కంటతో చేసుకుని రావాలి, చూడకుండా పాడాలి రేపు. అమ్మా ప్రజలమ్మా.